వైఎస్ షర్మిలపై మండిపడుతున్నారు కడప వైసీపీ నేతలు. బద్వేలో ప్రచారం చేస్తున్న షర్మిల కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి, అభివృద్ది గురించి చెప్పకుండా ప్రతి మీటింగ్లలో వైఎస్ వివేకానంద రెడ్డి చంపింది అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని బద్వేల్ వైసీపీ సమన్వయకర్త విశ్వనాథ రెడ్డి ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. హంతకులుగా నిర్ధారణ కాకముందే హంతకులు అని చెప్పడం భావ్యం కాదన్నారు. రాజన్న బిడ్డగానే షర్మిలను గౌరవిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గౌరవించే పరిస్థితి లేదన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలమ్మ గారు బద్వేల్ తాలూకాలో పర్యటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆమె ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి, జరగబోయే అభివృద్ధి గురించి చెప్పకుండా ప్రతి చోట ఫస్ట్ మీటింగ్లోనే ఫస్ట్ అటాకే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది అంతకులు అవినాష్ రెడ్డి గారే, భాస్కర్ రెడ్డి గారే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అలాగా చేసుకుని పనిచేస్తున్న మన అవినాష్ రెడ్డి గారిని ఇలా నిందించడం ఆమెకు మంచి పద్ధతి కాదు. ప్రజానేత, స్నేహశీలి, మృదుస్వభావి, అజాత శత్రువు అయినటువంటి మన అవినాష్ రెడ్డి అన్న యొక్క వ్యక్తిత్వాన్ని హరణ చేయడం ఆ స్థాయి ఆమె స్థాయికి తగదు. ఆయన లాంటి మరో వారు, ఆయన మరి ఎలాంటి వారు మన జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన అతి త్వరలో కడిగిన ఆదిమూత్యంలా నిజాయితీగా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారిని కూడా పార్లమెంటుకు పంపించడానికి 50,000 పై చిలుకుతోనే మేమంతా సన్నద్ధం అయ్యాం. కాబట్టి జరగే రోజుల్లో తాలూకా నుంచి అత్యధికమే